subscribe to our channel and press the bell icon for the latest updates. Telangana, Andhra Pradesh, Telugu prajala tarapu nunchi varini manaspurthiga ahvanam palukutunnam. Roju chala pratyekamaina roju, chala keelakamaina roju, చాలా మలుపు తిప్పే రోజు. బెహెన్జీ మాయావతి గారి గురించి చాలా మందికి తెలుసు, కానీ అందరూ ఆవిడని బెహెన్జీ బెహెన్జీ అంటారు. కానీ ఆవిడ నాకు ఒక మాతృమూర్తి. దేనికి మాతృమూర్తి అనే పదం వాడతామంటే, చాలా మంది ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున నేను ఇక్కడ ఉండడానికి చాలా మంది మాట్లాడుతున్నట్టుగా, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా, తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నట్టుగా, బహుజన్ సమాజ్ పార్టీతోటి నా అనుబంధం ఈరోజు బయటికి వచ్చింది. కానీ గత కొద్ది నెలలుగా నేను సామాజిక సమస్యల మీద, వీటన్నిటి మీద నేను చాలా లోతుగా విశ్లేషణ చేసి అధ్యయనం చేసిన వాడిని. రాజకీయం డబ్బున్న వాళ్ళు, వారసత్వ బలం ఉన్నవాళ్ళు, వేల కోట్లు ఉన్నవాళ్లే రాజకీయం చేయగలరు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వీళ్ళే రాజకీయం చేయగలరు, సామాన్యులు చేయలేరు. ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావాలి అంటే ఎమ్మెల్యే కూడా ఉండాలి, లేదంటే గొప్ప వారసత్వ బలమన్నా ఉండాలి. ఇవన్నీ కాకుండా ఎందుకు నేను మాయావతి గారు, బెహెన్జీ మాయావతి గారి మీద ఎందుకు ఇంత అపారమైన గౌరవం, ఎందుకు ఇంత అపారమైన అనురాగం? దేనికి అంటే, చాలామందిలాగా ఇందిరాగాంధీ గారిలాగా ఆవిడ నెహ్రూ గారి కూతురు కాదు, చాలామంది యువ నాయకుల్లాగా రాజవంశస్థులు కాదు, చాలామంది మనకున్న నాయకులాగా ముఖ్యమంత్రులు బిడ్డలు కాదు, బిడ్డ కాదు. ఒక సామాన్యమైన ఒక పోస్టల్ క్లర్క్ కూతురు, ఎలాంటి మిద్దుల మేడల్లో కాదు, చాలా సామాన్యమైన బస్తీల్లో, అంటే కనీస వసతులు లేని బస్తీల్లో బెహెన్జీ గారు పెరుగుతూ సోషల్ రిఫార్మ్ అయిన శ్రీ కాన్షీరామ్ గారి ఆలోచన ఆచరణా విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం, కాన్షీరామ్ గారి ఆచరణా విధానం, ఇవి రెండు పుణికి పుచ్చుకొని కొని ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఏడవ, అంటే ఒక్కొక్క దేశం లాంటిది ఏడవ, అంటే ఎక్కువ ఏడవ, మన భారతదేశంలోనే అత్యధిక పెద్ద రాష్ట్రం, అత్యధిక ఎంపీ రాష్ట్రం. అంటే మనకి ఒక చిన్నపాటి ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తే రాజకీయాలకు రావాలంటే కష్టపడే పరిస్థితులు మనకి రాలేదు. నాలాంటి వాడే నలిగిపోతున్నాడు రాజకీయాల్లో. ఇంత ఉండి మీ అందరి అభిమాన బలం ఉండి, మీ అందరి ప్రేమ ఉండి, మీ అందరి అనురాగం ఉండి, నాలాంటి వాడే నెల అసలు ఇబ్బంది పడిపోతే కష్టంగా ఉంటుంది. అలాంటిది మూడు దశాబ్దాలు పైన క్రితం చాలా నొటోరియస్, అంటే ఎలాంటిదంటే గుండాలకి, రౌడీ రాజకీయాలకి, మాఫియా రాజ్యాలకి నిలయమైన ఉత్తరప్రదేశ్లో ఒక ఆడపడుచు, అణగారిన వర్గాలు ఆడపడుచు, తండ్రి సింపుల్ పోస్టల్ క్లర్క్, అలాంటి ఆడపడుచు బయటికి వచ్చి పోరాటాలు చేసి వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కి ప్రభావితం చేసి వేల కోట్లు లేకుండా, కిరాయి మూకలు లేకుండా, డబ్బులు పెట్టుబడి లేకుండా, కేవలం తన మాటే తన చేతలే పెట్టుబడిగా పెట్టి, ఒకసారి కాదు ముఖ్యమంత్రి, రెండుసార్లు కాదు,
నాలుగు సార్లు ఉత్తర ప్రదేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి తల్లి నాకు చాలా మంది ఇది నేను ఎందుకు స్ఫూర్తి తీసుకున్నాను ప్రతి సభలో కాంశీరామ్ గారి గురించి ఎందుకు మాట్లాడతాను మాయావతి గారి గురించి ఎందుకు మాట్లాడతాను అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతసేపు మనం బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టడాల గురించి మాట్లాడతాం లేదంటే మొగలాయిలు వచ్చిన కట్టడాల గురించి మాట్లాడతాం కానీ ఒక్కళ్ళు మనం కట్టడ బలమైన కట్టడాలు స్మారక చిహ్నాలు స్మారక గార్డెన్స్ డబ్బులు లేకున్నవన్నీ అక్కడ పూలే గారు కానీ నారాయణ్ గురువు గారు కానీ పెరియార్ కానీ అంబేద్కర్ గారు కానీ కాంశీరామ్ గారు కానీ ఇలాంటి వ్యక్తులు స్మారక చిహ్నంగా ఉండిపోవాలి దేశాన్ని సామాజిక వ్యవస్థని మలుపు తిప్పిన మహానుభావుల్ని వీళ్ళందరినీ కొన్ని వందల ఎకరాల్లో ఇంతవరకు భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది భారతీయ జనతా పార్టీ చేయలేకపోయింది కానీ మాయావతి గారు చేయగలిగారు గోపాల్ రెడ్డి దాని ప్రభావమే ఆవిడ చూపించారు కాబట్టి మెహంజీ మాయదర చూపించే వరకు మన నాయకుల్ని ఇలా గౌరవించుకోవాలి అని ఆవిడ చెప్పిన తర్వాత ఈ రోజున మోదీ గారు పటేల్ విగ్రహాన్ని కట్టగలిగారు అది ఆవిడ అంత ప్రభావశీలురావు ఆవిడ చెప్పారు ఎలా ఎలా ఉంచాలని మోదీ గారు ఆవిడ నుంచి స్ఫూర్తి చెంది నేర్చుకున్నారు మోదీ గారు ఇది నాకు ఎట్లా ప్రభావితం అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత డబ్బులు లేవు డబ్బులు ఉండవు నడపలేం పార్టీ నడపలేమంటే ఆ రోజుల్లో నాకున్న కుదిపేసిన ఆలోచన కాంశీరామ్ గారిని చూశాను నేను పెరుగుతున్న వయసుల్లో మహంజీ మాయావతి గారి పోరాటం స్ఫూర్తిని చదివేవాళ్ళం మాకు టీవీలు ఉండే కాబట్టి మేము ఎక్కువ వినేవాళ్ళం ఏ మూలకెళ్ళినా రా దేశంలో బలమైన బహుజన్ సమాజ్ పార్టీ లేని కార్యకర్తలు లేని ప్రాంతం లేదు గ్రామం లేదు దేనికుంటారంటే వేల కోట్లు పెట్టుబడి పెట్టకుండా ఒక బలమైన భావజాలంతో అందరూ ఏకం కావచ్చా అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ నాకు ప్రజారాజ్యం పార్టీ అయిపోతున్నప్పుడు నా అనుకున్న డబ్బులతో సమయం ఉంది ఎంత స్ఫూర్తి అంటే నాకు బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమం అందరూ తలా ఒక రోజు పూట భోజనం మానేస్తే ఆ డబ్బులతోటి పార్టీని నడిపిన గొప్ప పార్టీ సమాజ్ పార్టీ నేను నేర్చుకోవాలి దాని నుంచి నేర్చుకోవాలి అలాగే ఒక్కొక్క డబ్బున్న కాంట్రాక్టర్స్ వచ్చి రాజకీయాలు అంటే వందల కోట్లు కావాలి జనాల్ని పిలవాలంటే ఈ రోజున మనం జనసేన పార్టీ పిలుస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ ఎవరికి డబ్బులు ఇస్తున్నాం మనం అందరినీ ప్రేమగా మన భావజాలం తీసినప్పుడు ఈ రోజున జన సైనికులు కానీ బహుజన సమాజ్ పార్టీ సపోర్టర్స్ కానీ భావజాలం బలంగా ఉంటే అందరూ మనకి తేనెటీగలు మకరందాన్ని సేకరించడానికి పువ్వుల దగ్గరికి ఎలా వస్తాయో అలాగే భావజాలం ఉన్న చోట అందరూ తేనెటీగల్లాగా వచ్చి ఆ మకరందాన్ని స్వీకరించబడతారు సో భావజాలం అలాంటి గొప్పది బహుజన సమాజ్ పార్టీ భావజాలం ఎలాంటిది అంటే ఒక కులం కోసం పుట్టిన పార్టీ కాదు అది అణగారిన వర్గాలతో పాటు అగ్రకులాల్లోని పేదలు కూడా చాలా మనస్ఫూర్తిగా బాగుండాలి వారి కోసం అత్యంత అద్భుతంగా వారి కోసం అత్యంత అద్భుతంగా ప్రోగ్రామ్ చేసిన పార్టీ అందుకే మెహంజీ మాయావతి గారు ఎప్పుడు కూడా ఇది పేదలకి అనగా ఉండాల్సిన పార్టీ అందుకనే దాన్ని ఒక సమాజం కోసం పెట్టలేదు బహుజన సమాజం బహుజనుల కోసం పెట్టిన పార్టీ కానీ ఒక వర్గం కోసం పెట్టిన పార్టీ కానీ అందుకనే కులం పేరు మీద ఎవరు వచ్చినా కానీ ఒకసారి వచ్చి వెళ్ళిపోతారు కానీ కుల వ్యవస్థ పాతుకుపోయిన ఉత్తరప్రదేశ్ చోట నాలుగు సార్లు వచ్చారంటే ఆవిడ భావజాలాన్ని ఎన్ని కులాలని ఎంతమందిని కలిపేస్తున్న ఆలోచన అలాగే ఎందుకు నేను మాయావతి గారిని ఎందుకు నేను మాతృమూర్తిగా చూస్తానంటే చాలామంది ఇక్కడ ఆడపడుచులు ఉన్నారు నేను ఒకటే చెప్పాను మాయావతి గారికి ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి ఎక్కువ మంది ఆడపడుచులు చట్టసభల్లో ఉండాలి
మీలాంటి ఒక ఆడపడుచుంటేనే ప్రభా ఇంత ప్రభావితం చేశారు. ఎక్కువ మంది ఆడపడుచులు ఉంటే అంటే 33% రిజర్వేషన్ ఉండాలి అని మీకు మీరు ఏమనుకుంటున్నారంటే నాకైతే 50% కావాలి మీరు చెప్పింది నాకు చాలా సమ్మతం అని చెప్పి. అలాగే నోటికి ఓటుకు స్పేస్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సభలకు వెళ్ళటం మానేసి అంటే మా ఎమ్మెల్యేలను కొనేయటం. టెన్త్ అమెండ్మెంట్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ లో అంటే ఇంకొక ఎమ్మెల్యే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో ఎమ్మెల్యే కొనటానికి లై ఒకవేళ వెళ్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేసే పద్ధతి ప్రధానమంత్రిగా మాయావతి గారు ప్రమాణ స్వీకారం చేస్తే అది బిల్లు పెట్టేస్తారు. మీరు ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ మీద వెళ్తానంటే అంత బలమైన వ్యక్తి. అలాగే లా అండ్ ఆర్డర్, మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్తే ఉత్తరప్రదేశ్ 90లో కూడా వెళ్ళాను నేను, కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి వెళ్తే మనకంటే బెటర్ మెట్రోస్ ఉన్నాయి. 1000 ఎకరాలు తీసుకుని మన అమరావతిలో బిల్డ్ చేయలేకపోయాం. అడుగుడిగిన సమస్యలు ఉన్న ఉత్తరప్రదేశ్లో మా మెహంజీ గారు ఎంత అద్భుతంగా చేశారంటే ఆ స్మారక భవన స్మారక చిహ్నాలతో ఉన్న గార్డెన్స్ కానీ ఇవన్నీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వీధికి ఒక గుండా ఉండే ప్రాంతం, ప్రతి ప్రాంతాన్ని ఒక బందిపోటు లేదంటే ఒక బలమైన మాఫియా వాళ్ళు ఉండే ఒక వ్యవస్థ. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా పెట్టారంటే మన టీడీపీ ఎమ్మెల్యేలు ఈ రోజున అరటకాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయలేకపోతున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు పోలీసులను చొక్కా పట్టుకుని అధికారులు కొడుతుంటే ప్రతిపక్ష నాయకులు ఏం చేయలేకపోతున్నారు. కానీ మాయావతి గారి గొప్పతనం, తన సొంత ఎమ్మెల్యే కూడా తప్పు చేస్తే రోడ్ల మీద నడిపించి చేతులకు బేడి చేసి నడిపించిన మహానుభావురాలు అంత గొప్ప. అంటే ఒక భావజాలానికి నిలబడితే తన మన భేదం లేకుండా అందరికీ సమానమే, శిక్ష సమానం, చట్టానికి ఎవరో తీసులు కాదని చెప్పిన గొప్ప వైనం ఇది. అలాంటి మాయావతి గారిని ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, అలాంటిది ఆవిడ సమయం ఎక్కువ తీసుకోలేదు. అందుకని మేము గౌరవించే, నేను ప్రత్యేకించి గౌరవించే ఇష్టంతో అనురాగంతో మాకు బెహెన్జీ గారు మా మాతృమూర్తి లాంటి సమానురాలైన బెహెన్జీ మాయావతి గారిని మీ దివ్య సందేశం ఇవ్వవలసిందిగా మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. अब मैं निवेदन करूंगा आदरणीय बहन कुमारी मायावती जी, राष्ट्रीय अध्यक्ष बहुजन समाज पार्टी, पूर्व मुख्यमंत्री उत्तर प्रदेश, मैं निवेदन करूंगा बहन जी से कि वो आए और अपने विचार व्यक्त करें. बहन जी जनसेना पार्टी तथा सीपीएम सीपीआई आदि के बने इस गठबंधन की चुनावी संयुक्त रैली में जनसभा में इकट्ठा हुए इन पार्टियों के सभी छोटे बड़े पदाधिकारियों एवं कार्यकर्तागण, आज आप लोग यहाँ आंध्र प्रदेश स्टेट में लोकसभा व विधानसभा के लिए इकट्ठा हुए आम चुनाव में अपने गठबंधन के सभी उम्मीदवारों के समर्थन में मेरे साथ साथ जनसेना पार्टी के प्रमुख व यहाँ आपके आंध्र प्रदेश स्टेट में लोगों की पहली पसंद के मुख्यमंत्री पद के हर मामले में योग्य कर्मठ व युवाओं में अति लोकप्रिय उम्मीदवार श्री पवन कल्याण जी को भी सुनने के लिए
भारी संख्या में यह इकट्ठा हुए हैं, तो इसके लिए मैं आप सभी लोगों का हार्दिक दिल से आभार प्रकट करती हूँ। लेकिन अब मैं आप लोगों का ध्यान इस चुनाव में यहाँ के आंध्र प्रदेश स्टेट में बने अपने इस गठबंधन को कामयाब बनाने के लिए कुछ जरूरी बातों की तरफ दिलाना चाहती हूँ। और इस संबंध में मैं आप लोगों को ये कहना चाहूँगी कि आज़ादी के बाद काफ़ी लंबे समय तक केंद्र में व देश के अधिकांश राज्यों में भी ज़्यादातर यहाँ कांग्रेस पार्टी था और बाद में बीजेपी व कुछ समय के लिए अन्य और पार्टियों का भी राज रहा। किंतु यहाँ खास ध्यान देने की बात यह है कि कांग्रेस पार्टी के केंद्र में व काफ़ी राज्यों में भी लंबे अरसे तक रहे शासन काल में इनकी अधिकांश रही गलत नीतियों व गलत कार्य प्रणाली की वजह से ही फिर इस पार्टी को केंद्र व अधिकतर राज्यों में भी सत्ता से बाहर होना पड़ा है। और अब यहाँ विधानसभा के लिए हो रहे आम चुनाव में इन्हीं सभी कारणों की वजह से शायद यहाँ की जो सत्ताधारी पार्टी है उसको भी इस बार जरूर सत्ता से बाहर होना पड़ सकता है। इसके साथ साथ अब देश में लोकसभा के लिए हो रहे आम चुनाव में बीजेपी भी केंद्र में अपनी सरकार की रही खासकर आरएसएसवादी पूंजीवादी संकीर्ण सांप्रदायिक द्वेषपूर्ण व जातिवादी गलत नीतियों व गलत कार्य प्रणाली की वजह से इस बार सत्ता से जरूर बाहर चली जाएगी। और इस बार चुनाव में इनकी यानी कि बीजेपी के लोगों की कोई भी नाटकबाजी व जुमलेबाजी आदि काम में आने वाली नहीं। और खासकर अब इनकी चौकीदारी की ये नई नाटकबाजी भी इनको नहीं बचा पाएगी। इस बार ये लोग केंद्र की सत्ता में नहीं आ पाएंगे, जिससे अभी ये चुनाव में जबरदस्ती देश व जनहित से जोड़कर इसको अपने राजनीतिक लाभ के लिए बनाने में लगे हैं, जिसमें भी इनको किसी भी कीमत पर कामयाबी मिलने वाली नहीं। चाहे इस चुनाव में इनके सभी छोटे बड़े यानी कि बीजेपी एंड कंपनी के लोगों के सभी छोटे बड़े चौकीदार भी मिलकर अपनी कितनी भी ताकत ये लोग पावर में बीजेपी एंड कंपनी के लोग सेंट्रल से पावर में आने वाले नहीं है। और इसकी मुख्य वजह यह है कि वर्तमान में प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने यहाँ पिछले लोकसभा के हुए आम चुनाव में सन 2014 में जब पिछला लोकसभा का आम चुनाव हुआ था तो इस चुनाव में देश में खासकर गरीबों बेरोजगारों मजदूरों कर्मचारियों युवाओं महिलाओं किसानों व्यापारियों व अन्य मेहनत लोगों के साथ साथ दलितों आदिवासियों पिछड़े वर्गों मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों को भी जो इन्हें अच्छे दिन दिखाने के असंख्य प्रलोभन भरे चुनावी वायदे किए थे तो उनका अभी तक भी इन्होंने जमीनी हकीकत में लगभग एक चौथाई हिस्सा भी कार्य पूरा नहीं किया। और अब अपनी इन कमियों व विफलताओं पर से इनका ध्यान बांटने के लिए खुद प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने इन चुनावों के घोषित होने के कुछ दिन पहले से ही देश में पिछले हुए लोकसभा आम चुनाव की तरह ही फिर से यहाँ किस्म किस्म के हथकंडे इस्तेमाल करके जनता को गुमराह करने का भी पूरा पूरा प्रयास किया है, जिसके तहत ही ये पूरे देश में ये चुनाव घोषित होने वाले दिन तक भी अपनी सरकार की जबरदस्ती की असंख्य हवा हवाई घोषणाएं व खोखले शिलान्यास एवं अकच्चे कार्यों का ही उद्घाटन आदि करने में ही ज्यादातर लगे रहे हैं। और ये कार्य इन्होंने
पुलवामा में हुए आतंकी हमले वाले दिन तक भी बरकरार जारी रखा है, जिससे इनके राष्ट्रभक्त व देशभक्त होने का भी काफी कुछ पर्दाफाश हुआ है। और इतना ही नहीं बल्कि इनके जबरदस्ती के किए गए इन कार्यों के प्रचार प्रसार व आयोजन आदि पर भी इन्होंने देश की जनता के कई हजार करोड़ रुपए सरकारी खजाने के खर्च कर दिए। पिछले 2-3 महीनों में इन्होंने देश के जनता के कई हजार करोड़ रुपए सरकारी खजाने के खर्च कर दिए, जबकि अपार धन को यहाँ देश के गरीब व बेसहारा लोगों के हितों में भी लगाया जा सकता था, किंतु ऐसा इन्होंने नहीं किया। इसके साथ ही प्रधानमंत्री श्री नरेंद्र मोदी की सरकार ने ये चुनाव घोषित होने से पहले ही देश की जनता को व विभिन्न क्षेत्रों में लगे लोगों को भी लुभाने के लिए अपनी सरकार के आखिरी व अंतरिम बजट में जो इन्हें सौगाते दिए हैं, तो ये ज्यादातर इनके अपने राजनीतिक लाभ के लिए दी गई केवल हवा हवाई व्यक्तियों की चुनावी सौगाते हैं, इसके सिवाय कुछ भी नहीं है। जबकि देश के किसान भी इस सरकार में शुरू से ही अपनी विभिन्न समस्याओं को लेकर काफी ज्यादा दुखी रहे हैं। इसी प्रकार केंद्र की वर्तमान भाजपा सरकार ने भी पूर्व की कांग्रेस की सरकार की तरह ही देश के खासकर यहाँ दलितों, आदिवासियों, पिछड़े वर्गों, मुस्लिम या अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों का भी कोई खास विकास प्रोग्राम आदि होने वाला नहीं, और ना ही वर्तमान राज्य सरकार के चलते हुए क्या आपके आंध्र प्रदेश में भी, आंध्र प्रदेश में जो वर्तमान में गवर्नमेंट चल रही है, तो ना ही वर्तमान राज्य सरकार के चलते हुए क्या आपके आंध्र प्रदेश में भी इनका विकास व्यवस्थान होने वाला है, बशर्ते जब तक यहाँ इनकी व अन्य विरोधी पार्टियों की भी इन वर्गों के प्रति अभी भी चली आ रही इनकी जातिवादी इन संकीर्ण व सांप्रदायिक सोच पूरे तौर से बदल नहीं जाती है। यही मुख्य वजह है कि आपके आंध्र प्रदेश सहित पूरे देश में अभी भी यहाँ दलितों, आदिवासियों व अन्य पिछड़े वर्गों का सरकारी नौकरियों में आरक्षण का कोटा पूरा नहीं किया गया है। इनका पदोन्नति में आरक्षण भी अभी तक भी यहाँ प्रभावहीन ही बना हुआ है। इसके साथ ही केंद्र व राज्यों में भी पहले कांग्रेस की सरकार में और अब बीजेपी व अन्य विरोधी पार्टियों की भी सरकार में और आपके यहाँ वर्तमान में जो आंध्र प्रदेश की सरकार है, इस सरकार में भी इन सभी वर्गों को प्राइवेट सेक्टर में आरक्षण दिए जाने की व्यवस्था किए बिना ही इनकी सरकार के भी ज्यादातर सरकारी कार्य यहाँ प्राइवेट सेक्टर के जरिए ही इनके बड़े बड़े धन्ना सेठों व पूंजीपतियों को ही किए जा रहे हैं, जिसके कारण अब पूरे देश में इन वर्गों के लोगों को यहाँ आरक्षण का बहुत कम लाभ मिल पा रहा है। इसके अलावा इन्हें जुल्म जाति से निजात दिलाने के लिए बने नियम व कानूनों को भी अब इन सरकारों में भी अधिकतर यहाँ प्रभावहीन ही बना दिया गया है, जिसके कारण अभी भी इनका हर स्तर पर आए दिन शोषण व उत्पीड़न आदि होना बंद नहीं हुआ है। इन वर्गों के साथ साथ मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों की भी हालत अभी भी यहाँ काफी ज्यादा खराब व दयनीय बनी हुई है, जिसका काफी खुलासा सक्कर कमेटी की रिपोर्ट में भी किया गया है। और अब वर्तमान केंद्र व अधिकांश राज्यों में भी बीजेपी व आरएसएस की तथा अन्य और पार्टियों की भी सरकारों के चलते हुए अब इनका विकास व्यवस्थान होना भी लगभग बंद सा ही हो गया है। इन पर आए दिन हो रही जुर्म जाति भी अब यहाँ काफी चरम सीमा पर पहुंच चुकी है। इतना ही नहीं बल्कि अभी हाल ही में केंद्र सरकार द्वारा चुनाव के नतीजे देश में अपर कास्ट समाज में से गरीब लोगों को 10%
आरक्षण देने से भी इनका पूर्ण रूप से विकास व्यवस्थान होने वाला नहीं है, बल्कि इसके लिए इनको अन्य और क्षेत्रों में भी जरूरी ठोस कदम उठाने होंगे। इसके साथ ही प्रधानमंत्री श्री नरेंद्र मोदी की सरकार ने पूरे देश में खासकर नोटबंदी व GST को जिस प्रकार से बिना पूरी तैयारी के ही इसे बहुत जल्दबाजी में लागू किया है, तो उससे अब यहाँ पूरे देश में गरीबी एवं बेरोजगारी बहुत ज्यादा बढ़ी है। इसके अलावा इससे छोटे व मध्यम वर्गीय व्यापारी अभी भी यहाँ काफी बुरी तरह से प्रभावित हो रहे हैं। देश की अर्थव्यवस्था पर भी इसका लगातार काफी बुरा प्रभाव पड़ा है। भ्रष्टाचार भी हर स्तर पर इस सरकार में बड़े पैमाने पर बढ़ा है। इसके अलावा केंद्र की वर्तमान भाजपा सरकार में भी अपने देश की सीमाएं अभी भी पूरे तौर से सुरक्षित नहीं है, जिसकी वजह से यहाँ आए दिन आतंकी हमले होते रहते हैं, जिसमें अभी तक यहाँ काफी ज्यादा जानी माली नुकसान हो चुका है। ऐसी स्थिति में फिर इन्होंने षड्यंत्र के तहत अपनी सब कमियों पर, यानी कि भारतीय जनता पार्टी के लोगों ने एक सोची हुई रणनीति के तहत अपनी इन सब कमियों पर अपने विपक्ष का मुंह बंद रखने के लिए, अपने अपोजिशन का मुंह बंद रखने के लिए यहाँ पिछले कुछ समय से उनके प्रमुख व प्रभावशाली लोगों को जबरन फर्जी व झूठे मामलों में फंसा के उनका काफी ज्यादा शोषण व उत्पीड़न आदि भी किया है, जो ये अभी भी लगातार जारी है। और इसके इन्होंने विशेषकर यहाँ CBI, ED व IT आदि का काफी ज्यादा दुरुपयोग किया है। हालांकि इससे पहले कांग्रेस पार्टी केंद्र सरकार भी अपने राजनीतिक लाभ के लिए इन सभी संस्थाओं का काफी ज्यादा दुरुपयोग करती रही है। संक्षेप में मेरा यही कहना है कि आजादी के बाद से लेकर अब तक केंद्र में कांग्रेस, BJP व अन्य और पार्टियों की तथा आपके आंध्र प्रदेश में भी जिन भी पार्टियों की यहाँ सरकारें रही हैं, तो वे आपके आंध्र प्रदेश सहित पूरे देश में यहाँ अधिकांश मामलों में ज्यादातर विफल साबित हुई है, जिन्हें आपके स्टेट के साथ साथ पूरे देश की भी जनता एक बार नहीं बल्कि कई कई बार आजमा चुकी है, और अभी इन्हें और ज्यादा आजमाने की जरूरत है। इसलिए अब इनको इस चुनाव में किसी भी कीमत पर या केंद्र की सत्ता पर, और यहाँ आपके जो आंध्र प्रदेश स्टेट के जो वर्तमान पार्टी है उसको अब यहाँ पर फिर से काबिज नहीं होने देना है। इसके साथ ही सावधानी के तौर पर यहाँ मैं ये भी कहना चाहूंगी, इस चुनाव में केंद्र की सत्ता प्राप्त करने के लिए और यहाँ आपके आंध्र प्रदेश स्टेट की भी सत्ता प्राप्त करने के लिए सभी विरोधी पार्टियां किस्म किस्म के साम दाम दंड भेद आदि हथकंडे इस्तेमाल करने की भी पूरी पूरी कोशिश करेंगी, जिनसे आप लोगों को कतई भी गुमराह नहीं होना है। इस संबंध में वैसे आप लोगों को ये मालूम है, चुनाव के दौरान यहाँ विरोधी पार्टियां अपने अपने पक्ष में हवा बनाने के लिए खासकर मीडिया व ओपिनियन पोल एवं सर्वे आदि का भी जो बड़े पैमाने पर इस्तेमाल करती हैं, तो आपको उनके भी बहकावे में नहीं आना है। इसके अलावा आप लोगों को विरोधी पार्टियों के विभिन्न रूपों में जारी किए गए उनके हवा हवाई व प्रलोभन भरे चुनावी घोषणा पत्रों के भी बहकावे में कतई भी नहीं आना है, जिन्हें ये पार्टियां चुनाव खत्म होने के बाद ज्यादातर दरकिनारे कर देती हैं, और अभी पर से देश की जनता का अधिकांश विश्वास ही उठता चला जा रहा है। इसकी खास वजह से ही हमारी पार्टी या किसी भी चुनाव में दूसरी पार्टियों की तरह अपना कोई भी चुनावी घोषणा पत्र आदि जारी नहीं करती है, और वैसे भी हमारी पार्टी कहने में बहुत कम और कार्य करके दिखाने में ही ज्यादा विश्वास रखती है।
और इस संदर्भ में खासकर बीजेपी व कांग्रेस पार्टी के बारे में ये कहना चाहूंगी, बीजेपी ने देश में पिछले लोकसभा के हुए आम चुनाव में अपने जारी किए गए चुनावी घोषणा पत्र में या केंद्र में अपनी सरकार बनने पर देश की जनता को जो अच्छे दिन दिखाने के असंख्य प्रलोभन भरे चुनावी वायदे किए थे, तो इनके अब ये चुनावी वायदे केंद्र में पूर्व की रही कांग्रेस की सरकार की तरह ही अधिकांश हवा हवाई व खोखले ही साबित हुए हैं। इनका विशेषकर देश के हर गरीब व्यक्ति को बीजेपी ने पिछले लोकसभा चुनाव में कहा था कि और खास तौर से इनका विशेषकर देश के गरीब व्यक्ति को 15 से 20 लाख रुपए के हिसाब से देने का ये वायदा भी अब यहाँ पूरी तरह से गरीबों के लिए एक मजाक सा बन के रह गया है। इसके साथ ही और इतना ही नहीं बल्कि अभी चुनाव में इसी प्रकार के प्रलोभन भरे चुनावी वायदे कांग्रेस पार्टी भी कर रही है, जिनको इस मामले में पूर्व में यहाँ आपके प्रदेश सहित पूरे देश की जनता काफी वर्षों तक आजमा चुकी है, जिसकी वजह से अब ये पार्टी केंद्र के साथ साथ काफी राज्यों की भी सत्ता से धीरे धीरे बाहर हो गई है। और इस मामले में लगभग यही स्थिति हमें अन्य और बातों की भी देखने के लिए मिल रही है। इन्हीं जरूरी बातों के साथ ही मेरा यही कहना है कि आप लोगों को अपने खुद के आंध्र प्रदेश स्टेट के एवं पूरे देश के भी हित में अपने वोटों को इन सभी विरोधी पार्टियों को न देकर केवल यहाँ अपने जनसेना पार्टी एवं कम्युनिस्ट पार्टी के बने इस गठबंधन को ही आप लोगों को देना है। जो ये गठबंधन केंद्र वे आपके आंध्र प्रदेश में भी अपनी सरकार बनने पर मुझे पूरा भरोसा है कि यहाँ पर जो हमारा अलायंस हुआ है तो आंध्र प्रदेश में हमारी गवर्नमेंट जरूर बनेगी, ऐसा मुझे आप लोगों के जोर से लगता है। जो ये केंद्र यहाँ आपके आंध्र प्रदेश में भी अपनी सरकार बनने पर फिर यहाँ आपके प्रदेश सहित पूरे देश में अपनी पार्टी की सर्वजन हिताय व सर्वजन सुखाय की नीतियों पर आधारित ही सरकार चलाएगी। इसके साथ ही केंद्र से जुड़ी आपके आंध्र प्रदेश स्टेट की जो भी यहाँ स्थानीय समस्याएं होंगी तो उन्हें फिर जरूर दूर किया जाएगा। आंध्र प्रदेश में हमारी सरकार बनेगी तो आप लोगों की सभी समस्याओं का जो स्टेट से रिलेटेड होंगी तो उनका समाधान किया जाएगा। और यदि केंद्र में हमें सरकार बनाने का मौका मिलता है तो आपके आंध्र प्रदेश जो केंद्र से जुड़ी समस्याएं हैं उनका समाधान किया जाएगा। और आंध्र प्रदेश की सबसे बड़ी डिमांड ये है, केंद्र से सबसे बड़ी डिमांड यह है कि आंध्र प्रदेश को अलग से विशेष स्टेट का दर्जा दिया जाए। मैं आप लोगों को विश्वास दिलाना चाहती हूँ, यदि हमें केंद्र में सरकार बनाने का मौका मिलता है तो हमारी पार्टी कांग्रेस पार्टी और बीजेपी की तरह तो आप लोगों को टहलाएगी नहीं, आप लोगों को आज करेंगे कल करेंगे ऐसे नहीं टहलाएगी, आश्वासन नहीं देगी, बल्कि आंध्र प्रदेश को सेकल स्टेट का दर्जा दिया जाएगा। इसके अलावा देखे आपके स्टेट आपके आंध्र प्रदेश स्टेट अब हम जनहित के कार्यों को करने के साथ साथ यहाँ समाज में खासकर कमजोर एवं उपेक्षित वर्गों के यानी कि जो वीकर सेक्शन के लोग हैं, दलित आदिवासी अदर बैकवर्ड क्लास के जो लोग हैं, वीकर सेक्शन के लोग हैं, तो इनका हर मामले में विशेष ध्यान रखा जाएगा। और तभी स्थितियाँ हमारे महान संतों गुरुओं वे महापुरुषों में भी खासकर महात्मा ज्योतिराव फूले, श्री छत्रपति शाहू जी महाराज, श्री नारायणा गुरु, बाबा साहब डॉक्टर भीमराव अम्बेडकर एवं मान्यवर श्री कांशीराम जी आदि का भी अधूरा रहना जरूर साकार हो सकता है। इसके लिए अब आप लोगों को यहाँ पे बने गठबंधन के सभी लोकसभा व विधानसभा के उम्मीदवारों को जरूर कामयाब बनाना है।
इस उम्मीद के साथ ही अब मैं आप लोगों से यही अनुरोध करती हूँ कि इस चुनाव में बीएसपी का जनसेना पार्टी तथा कम्युनिस्ट पार्टी के बने गठबंधन ने यहाँ के आंध्र प्रदेश में जिन लोगों को भी अपना लोकसभा व विधानसभा का प्रत्याशी बनाया है, तो उन्हें अब आप लोगों को रात दिन मेहनत करके भारी वोटों के अंतर से जरूर आप लोगों को जिताना है, कामयाब बनाना है, तभी फिर हमें केंद्र में अपनी सरकार बनाने के लिए, यानी कि यहाँ आप लोग अच्छा रिजल्ट आएंगे, आंध्र प्रदेश में अपनी सरकार बनाएंगे, यहाँ से ज्यादा मेंबर पार्लियामेंट जिताकर भेजेंगे, तो तभी फिर हमें केंद्र में अपनी सरकार बनाने में आपकी भी मदद लगती है, और तभी फिर इस बने गठबंधन द्वारा, यानी कि आप लोग अच्छा रिजल्ट दिखाएंगे, अपने जो विधानसभा के कैंडिडेट हैं उनको ज्यादा से ज्यादा जिताकर भेजेंगे, एब्सोल्यूट मेजोरिटी लाने का आप लोग प्रयास करेंगे और ऐसा कर लेते हैं तो मैं आपको बताना चाहती हूँ कि तभी फिर इस बने गठबंधन द्वारा ये जो हमारा अलायंस हुआ है बीएसपी जनसेना और कम्युनिस्ट पार्टी का जो अलायंस हुआ है, तो तभी फिर इस अलायंस द्वारा यहाँ श्री पवन कल्याण जी को भी आंध्र प्रदेश का युवा मुख्यमंत्री बनाया जा सकता है। और जो फिर ये बीएसपी के, मुझे पूरा भरोसा है कि जो ये फिर और जब यहाँ पर हमारी सरकार बन जाती है और श्री पवन कल्याण जी यहाँ के मुख्यमंत्री बन जाते हैं, तो मुझे पूरा भरोसा है कि फिर ये यहाँ पर कैसी सरकार चलाएंगे। अभी तक जो यहाँ सरकारें रही हैं तो उनकी नीतियों के हिसाब से नहीं, बल्कि उत्तर प्रदेश में जो बीएसपी की सरकार रही है उसके पैटर्न पर चलकर ही यहाँ अपनी सरकार चला, ऐसी मुझे इनसे पूरी पूरी उम्मीद है। और अभी से आप लोगों को अब ये कैसे इसको अब यहाँ गवर्नमेंट बनाना है, तो केवल ताली बजाने से काम नहीं चलेगा, नारे लगाने से काम नहीं चलेगा, तो आप लोगों को जितने लोग इधर आए हैं अभी कई दिन आप लोगों के बीच में अभी वोट होने के लिए हैं, तो आप लोगों को अपने विलेज विलेज में टाउन में जाकर लोगों को मोटिवेट करना है कि इस अलायंस को ज्यादा से ज्यादा लोग वोटें और एब्सोल्यूट मेजोरिटी लाने का पूरा पूरा प्रयास करें। और अब इसके लिए अब आप लोगों को जब अपनी सरकार बनानी है तो आप लोगों को खुद भी अपना बनाना है और जो लोग नहीं आए हैं उनको भी आप लोगों को मोटिवेट करना है। और अभी के लिए आप लोगों को प्रातः यानी कि जिस दिन वोट पड़ता है तो वोट पड़ने वाले दिन जिस दिन वोटिंग होगा तो वोटिंग वाले दिन बीएसपी के लोकसभा व विधानसभा के सभी उम्मीदवारों को हाथी चुनाव चिन्ह के सामने वाले बटन को दबा के और जनसेना पार्टी के लोकसभा वह विधानसभा के सभी उम्मीदवारों को गिलास चुनाव चिन्ह के सामने वाले बटन को दबा के तथा कम्युनिस्ट पार्टी के लोकसभा वह विधानसभा के उम्मीदवारों को उनके चुनाव चिन्ह के सामने वाले बटन को दबा के उन्हें भारी वोटों के अंतर से जरूर चुनकर भेजना है। इस खास अपील के साथ ही अब मैं अपनी बात यही समाप्त करते हुए आप लोगों से रजा लेती हूँ, लेकिन मैं फिर से आप लोगों से ये अपील करती हूँ कि ये जो कोलिशन बना है, ये जो अलायंस बना है, आप लोग इसको कामयाब बनाएं। आप लोग यहाँ पर परिवर्तन चाहते हैं, आप लोग चेंज चाहते हैं, आप लोग चाहते हैं कि यहाँ का यहाँ पर अच्छी गवर्नमेंट बने, लोकप्रिय गवर्नमेंट बने और आपके आंध्र प्रदेश का मुख्यमंत्री अच्छा होना चाहिए, सोशल होना चाहिए, जनता के बीच में जाने वाला होना चाहिए, युवा होना चाहिए, आपकी दुख तकलीफों को जो आपके दुख तकलीफें हैं उनको सुनने वाला होना चाहिए, तो मैं समझती हूँ उन सब मामले में हमारे बीच में तो आपके जो बहुत ही लोकप्रिय आपके जो और खास तौर से युवाओं में जो लोकप्रिय है काफी, तो श्री पवन कल्याण जी आपके बीच में इधर मौजूद हैं, तो मैं समझती हूँ कि आप जरूर
आंध्र प्रदेश में अलायंस की सरकार बना के तो इनको सरकार बनाने का मौका जरूर देंगे। ऐसे में आप लोगों से अपील करते हुए अपनी बात यही समाप्त करती हूँ। जय भीम, जय भारत। अब मैं निवेदन करूंगा जनता के प्रमुख श्री पवन कल्याण जी, आदरणीय बहन कुमारी मायावती जी, राष्ट्रीय अध्यक्ष बहुजन समाज पार्टी एवं पूर्व मुख्यमंत्री उत्तर प्रदेश का धन्यवाद अदा करेंगे। श्री पवन कल्याण जी, चलो जी गारु इल्पोनी चला क्लुप्तंगा मुगिस्तान। 2014 లో మోదీ గారితో వెళ్తున్నప్పుడు హైదరాబాద్లో ఉందో అని చెప్పారు, చాలా అద్భుతమైన ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ఏ తప్పులు అయితే చేస్తుందో ఆ తప్పులు మేము చేయం అని అన్నది. ఈ లాల్ బహదూర్ స్టేడియంలో నాకు ఇంకా గుర్తున్నాయి ఆ మాటలు. భారతీయ జనతా పార్టీ అనే బాద్ దోనో హోదమే లడ్డూ మిల్ జాయేగా. లడ్డూ మిలా లేకిన్ స్టేల్ లడ్డూ మిలా, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మన చేతుల్లో. దాని స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము కోరుకుంటుంది. నేషనల్ మీడియా, ఐ వుడ్ లైక్ టు అపీల్ టు ద నేషనల్ మీడియా, ఐఎమ్ అపీలింగ్ టు ద నేషనల్ మీడియా. ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద నోటిస్ ఆఫ్ నేషనల్ మీడియా, ఆల్ ఆఫ్ us అండ్ ఇండియా. Majority of India rallied behind Sri Narendra Modi ji, believing that he is a very strong individual, he is a leader. That's what we thought. But somehow our entire country rallied behind with love and admiration and support. But we want him, he's ruling us by terror and creating fear. India, Bharat is such a country. You give us law, we will give life. If you instill fear in us, we are willing to die to safeguard our democracy, democracy called Bharat Desh. You cannot. None in this country, including Pradhan Mantri Narendra Modi ji, you cannot live by creating terror and fear. This is the land of great leaders, and we are deeply disappointed by going back on your word, and we are deeply disturbed, and we are deeply hurt. Repeatedly we rallied behind Modi ji. He came all the way to southern India, he came to Andhra Pradesh repeatedly recently. Not even once, there is no single regret from the Honorable Prime Minister Narendra Modi ji. Not even a single regret. Regarding the special category status, he says, it's not about 5 years, you have to be given 10 years of special category status. Today they said, you go back on your word. What Congress has ditched us, and today BJP also has ditched us. And where do we go now? We have to go to an individual charismatic leader, Iron Will Eric, 4-time chief minister, Behan Ji Mayawati ke saath. We are rallying behind her. We want to make sure. We will make sure. Behan Ji Mayawati is going to be the prime minister of our Bharat. ఒక ఛాయ్ వల ఒక చౌకీదార్ ప్రధానమంత్రి కాగలిగినప్పుడు ఒక పోస్టల్ క్లర్క్ కూతురు కుండల మధ్యలో పోరాటం చేసి అరాచకమైన అరాచకమైన పొలిటికల్ వ్యవస్థ ఉన్న రాష్ట్రంలో ఆర్డర్ తీసుకొచ్చి
అభివృద్ధి తీసుకొచ్చి అలాంటి వారి దేశాన్ని ప్రధానమంత్రి కాకపోతే ఇంకెవరికి అర్హత? అలాంటి మా బెహెన్జీ మాయావతి గారికి, మా మాతృమతి మాయావతి గారికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ అలయన్స్ ద్వారా, బీఎస్పీ అలయన్స్ ద్వారా గాని, కమ్యూనిస్ట్ పార్టీ అలయన్స్ ద్వారా గాని ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో వి విల్ ర్యాలీ బి. మేమందరం బెహెన్జీగా మాయావతి గారు మేము ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాం, వారి వెంట నడుస్తాం. ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైంది. బైఫోకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాపెన్ ఆన్ ఓన్లీ వన్ స్లోగన్. తెలంగాణ లీడర్ సెడ్ ఎ దళిత్ విల్ ఇస్ గోయింగ్ టు బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. బట్ ది వెంట్ బ్యాక్ ఆన్ దర్ వర్డ్. ఎంటైర్ యూత్ ర్యాలీడ్ బిహైండ్ తెలంగాణ లీడర్స్ ఆన్ దట్ వన్ కండిషన్ అండ్ సంహౌ ఫర్ సర్టన్ రీజన్ దే వెంట్ బ్యాక్. వాళ్ళు మాటలు వెనక్కి తీసేస్తున్నారు, వెనక్కి ఇవ్వలేదు, మాట నిలబెట్టుకోలేదు, వాళ్ళని మాట నిలబెట్టుకోలేదేమో కానీ ఈ రోజున నేను చెప్తున్నాను, మా నాయకురాలు, మా బెహెన్జీ, మా మాతృమూర్తిని, ఆవిడని ప్రధానమంత్రిగా చూడాలనుకున్నాం. తెలంగాణ నాయకులు చేయలేకపోయారేమో కానీ తెలుగు వాళ్ళు అందరం కలిసి బెహెన్జీ మాయావతి గారిని ప్రధానమంత్రిగా మేము చూడాలి. దానికోసం తెలంగాణ నాయకుల మాటలు మార్చకుండా మేము వెనక నిలబడ్డాం. ఆవిడని సంపూర్ణంగా మా అందరి మద్దతు, మా జీవం, మా జీవితం మొత్తం సంపూర్ణంగా ఆవిడ ప్రధానమంత్రి అయ్యే వరకు మేము అండగా ఉంటామని ఈ రోజున విజయవాడ నుంచి దేశవ్యాప్తంగా తెలియజేసుకుంటూ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ డీప్లీ ఆనర్డ్ ఫర్ స్టాండింగ్ బై అస్, డీప్లీ ఆనర్డ్ బై బెహెన్జీ మాయావతి ఫర్ స్టాండింగ్ బై అస్ అండ్ గ్రాంటింగ్ వన్స్. ఆవిడ ప్రధానమంత్రి అవగానే చెప్పింది ఏంటంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరైతే కాంగ్రెస్ మోసం చేస్తారు, ఇప్పుడు కొత్తగా బీజేపీ నాయకులు మనకు ముందు ముందు మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ కాకుండా మీకు నేను సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.